రైతులకు స్పష్టమైన హామీ ఇవ్వడం లేదు. ఇవాళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పార్లమెంట్ సభ్యుడు పనిచేసే గారితో పాటు ఇంకా ఎంపీలు మాట్లాడేందుకు కూడా ఏమీ పసలేదు. అవే చెత్త మాటలు తప్ప ఉత్త మాటలు తప్ప పనికొచ్చే మాటలు ఏమీ కూడా లేదు. భాష గురించి బండి సంజయ్లు అరవిందులు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించిన పద్ధతులు ఉంది తప్ప ఇంకొకటి లేదు. స్పష్టంగా అడిగినాం మేము, కేంద్ర ప్రభుత్వం ఏ బియ్యం కొంటుంది, ఏ రకం బియ్యం ఉంటుంది, ఎన్ని కొంటుంది, ఎన్ని కావాలి, ఈ దేశ అవసరాలకు ఎన్ని కావాలి, అది మా రాష్ట్రం నుంచి మీరు ఎన్ని తీసుకుంటారో చెప్పండి, మేము అన్నీ ప్రొక్యూర్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పినాం. దానికి కావాల్సిన పద్ధతుల్లోనే మా రైతులకు పంట పండిస్తామని మీరు చెప్పారు మా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా. ఈ విషయంలో ఇప్పటికి కూడా మాట్లాడడం లేదు. కేంద్ర మంత్రిగా, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఒక్కసారి కూడా బాధ్యతయుతంగా ప్రవర్తించలేదు. కేంద్ర ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి బాధ్యతయుతంగా మాట్లాడలేదు. లేదా ఈ రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కిషన్ రెడ్డి గారు కూడా ఒక్కటి కూడా ఇప్పటివరకు తెలంగాణ రైతాంగానికి ధైర్యం ఇచ్చే పద్ధతుల్లో, తెలంగాణ రైతాంగానికి హామీ ఇచ్చే పద్ధతుల్లో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇది చాలా ఆశ్చర్యంగా, ఏ రాష్ట్రంలో లేని సమస్య ఇక్కడే ఎందుకు వస్తుంది మాట్లాడలేదు. తెలంగాణ రైతాంగం తరఫున మా బాధను వ్యక్తీకరించడం, మా ముఖ్యమంత్రి గారి మాటల్లో మా తెలంగాణ రైతాంగం యొక్క ఆక్రోషం కనబడింది తప్ప భాష గురించి మాట్లాడుతుంది. అసలు విషయాన్ని దాటేయడానికి, దొంగదారులు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఈ మాట మాట్లాడుతున్నారు. మేము ఇప్పటికైనా స్పష్టంగా మా ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని అడిగింది ఒకటే, తెలంగాణ రైతాంగం తరఫున మీరు ఏ బియ్యం కొంటారు, ఎంత క్వాంటిటీ కొంటారు చెప్తే అదే మేము మా రైతాంగం పండిస్తామని చెప్పాం. బయోప్లస్ టెక్నాలజీ తెచ్చింది మీరు, ఎఫ్సిఐ. ఈ దేశానికి ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులలో, దేశంలో ఆహారమే దొరికే పరిస్థితి లేనప్పుడు కొత్త టెక్నాలజీని కనుక మీరు మార్చి ఇస్తే ఈ దేశానికి తప్పకుండా తీసుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. తెలంగాణ కావచ్చు, ఇంకో రాష్ట్రం కావచ్చు, అది మీ బాధ్యత, కేంద్ర కల్పించాల్సిన బాధ్యత కేంద్రానికి ఉంది. నువ్వు దాంట్లోంచి తప్పించుకుంటూ ఇతరుల మీద నిబంధించే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. కాబట్టి మేము ఇప్పటికైనా మళ్ళీ మళ్ళీ డిమాండ్ చేస్తూ ఉండే ఒకటే, తెలంగాణ రైతాంగం తరఫున దయచేసి మీరు ఒకటే మాట చెప్పండి, తెలంగాణ రాష్ట్రం నుంచి మాకు ఒక సంవత్సరం ప్రణాళిక ఇవ్వమని అడిగిన ముఖ్యమంత్రి గారు, ఇందులో వారికి ఏం పూర్తి కనపడుతుందో నాకు అర్థం కావట్లేదు. ఒక సంవత్సరంలో వానకాలం నుంచి ఏం పంట తీసుకుంటారు, యాసంగి ఏ పంట తీసుకుంటారు, ఎంత తీసుకుంటారు, కనీసం మీరు ఏ బియ్యం ఎంత కావాలో అడగమని చెప్పేసి చెప్పి అడిగారు. దాంట్లో తప్పేముంది, ఒక ప్రభుత్వానికి ప్రణాళిక ఉండాలి కదా. ప్రభుత్వానికి పంచవర్ష ప్రణాళిక ఉంటుంది, వార్షిక ప్రణాళిక ఉంటుంది. కేంద్రంగా 140 కోట్ల మంది ప్రజల జీవితాలతో పనిచేసే ప్రభుత్వంగా మీకు ఆ బాధ్యత ఉంది. వరుసగా 2 ఏళ్ళు 3 ఏళ్ళు కరువు పరిస్థితులు వచ్చినా ఈ దేశాన్ని నిలబెట్టగలిగిన, ఆకలి లేకుండా నిలబెట్టగలిగిన బాధ్యత మీ మీద ఉంది. అందుకే కదా మిమ్మల్ని అడుగుతాము. మీరు చేయవలసిన బాధ్యత నుంచి తప్పించుకొని చిల్లర మాటలు మాట్లాడించి కొంతమందితో కేంద్ర ప్రభుత్వం బీజేపీ దొంగ ఆటాడుతుంది. స్పష్టంగా ఇప్పుడు బాధ్యత కలిగిన కేంద్ర మంత్రులు లేదా ప్రధానమంత్రి సమాధానం చెప్పాలి. ఈ వీలు కాదు. పార్టీ మీ కేంద్ర ప్రభుత్వం రెండు కూడా కలిసి నాటకం చేస్తాము. మేము సూటిగా ఒకటే మాట్లాడుతున్నాం. మేము దొంగతనం మాటలు మాట్లాడతలేము, మేము రాజకీయాలు మాట్లాడతలేము. అయ్యా చెప్పండి మీ దండం, తెలంగాణ రైతాంగం నుంచి మీరు ఏం కోరుతున్నారు, తెలంగాణ ప్రభుత్వం నుంచి, తెలంగాణ రాష్ట్రం నుంచి మీ కేంద్రానికి కావాల్సిన ఉత్పత్తులు ఏంటివి, వరి ధాన్యంలో ఏ రకం వరి ధాన్యం కావాలి, ఎంత కావాలి చెప్పండి, నేను అడుగుతున్నాను. ప్రణాళికలు లేని మీకు స్వయంగా మీ కేంద్ర మంత్రులే చేతులు ఎత్తేస్తున్నారు, మొహం చాటేస్తున్నారు. ఒక ప్లాన్ ఇవ్వండి, ఈ దేశానికి ఒక ప్రణాళిక అవసరం. 140 కోట్ల మంది జనాభా ఉన్న ఈ దేశానికి ఎటువంటి ఆపత్కాలం వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఆహార నిల్వలు ఉండాలి, అవి ఈ దేశంలో ఏ ప్రాంతంలో పండుతాయి, ఆ ప్రాంతంలో రైతాంగానికి ఏ ప్రోత్సాహం ఇచ్చి మీరు పండిస్తున్నారు, వీటి విషయాల పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఒక ప్రణాళిక ఉండాలి. ఇది రాష్ట్రాలది కాదు, బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి. రాజ్యాంగం ప్రకారం కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది అధికారం, ఆ బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వానికే ఉంది. ఒక రాష్ట్రంలో ఒక తీరు పంట పండుతుంది, ఇంకో రాష్ట్రంలో ఇంకో తీరు పంట పండుతుంది. ఏ రాష్ట్రంలో పండిన పంటలు ఇంకో రాష్ట్రానికి ఎట్లా అందించాలి, ఏ ప్రాంతం ఆహార అలవాట్లు ఎట్లా ఉంటాయి, అవి ఆ ప్రాంతంలో దొరకకపోతే ఏ రకంగా ఇంకో చోటు తీసుకుపోవాలి, ధరల నియంత్రణ ఏంటి, ఎగుమతి దిగుమతుల నియంత్రణ ఏంటి, ఇవన్నీ కూడా మీ చేతిలో ఉంటాయి, కేంద్ర చేతిలో ఉంటాయి. ఈ విషయాలు మాట్లాడమని చెప్పి అడిగారు కేసీఆర్ గారు. ఈ విషయాలు సమాధానం చెప్పకుండా దొంగ మాటలు మాట్లాడుతూ, చిల్లర మాటలు మాట్లాడుతూ, చిల్లర భాషను ఉపయోగించేది మీరు,
స్ట్రీట్ రౌడీల మాటల భాషలు మాట్లాడేది మీరు ఎప్పుడు కూడా ఎవరు కూడా మాట్లాడలేదు ఇంతవరకు టీఆర్ఎస్ పార్టీ నుంచి మీరు విద్యుత్ విషయం కావచ్చు వ్యవసాయ విషయం కావచ్చు ఇరిగేషన్ విషయం కావచ్చు ఇండస్ట్రియల్ విషయం కావచ్చు ప్రతి విషయంలో మేము చర్చ సిద్ధంగా ఉన్నామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు మీకు చేతనైతే పార్లమెంట్లో చర్చ పెట్టాడు తెలంగాణ వ్యవసాయం ఏంది భారతదేశ వ్యవసాయం ఏంది మీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతుల పరిస్థితి ఏంది ఈ కేంద్ర ప్రభుత్వంగా ఏడేళ్లలో మీరు తెలంగాణ రైతాంగం కొరకు కావచ్చు భారతదేశ రైతాంగం కొరకు తీసుకున్న చర్యలు ఏంది ఒక రూపాయి అదనంగా ఏడేళ్లలో భారతదేశ రైతాంగానికి మీరు ఏదైనా ఉపయోగపడే పని చేసిందా దమ్ముకి చెప్పాలి కేంద్రంలో పార్లమెంట్లో చర్చ పెట్టండి మా పార్లమెంట్ సభ్యులు సిద్ధంగా ఉన్నారు తెలంగాణ రాష్ట్రం ఏమేమి తీసుకొచ్చింది ఎటువంటి పథకాలు తీసుకొచ్చింది ఈ దేశంలో ఎక్కడ లేని ఈ ప్రపంచంలోనే లేని అద్భుతమైన పథకాలని వ్యవసాయం కొరకు రైతాంగాన్ని కాపాడుకోవడం కొరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏం చేసిండ్రో తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందో మరి స్పష్టంగా కనబడుతుంది ఫలితమే కనబడుతుంది మీకు మాటలు తొక్కర్లేదు మీలాగా చిల్లర మాటలు మాట్లాడే అవసరం మాకు లేదు మా పని విధానమే మీకు సమాధానం చెప్తాము 10 లక్షల నుంచి 69 లక్షలకు పెరిగిన మా యావరేజ్ ధాన్యం కొనుగోలే మీకు చెప్తాము ఊరికిన రాలే కదా ఊరికిన మరి ఎందుకు నీ గుజరాత్లో పెరగలేదు ఎందుకు నీ మధ్యప్రదేశ్లో పెరగలేదు ఎందుకు నీ ఉత్తరప్రదేశ్లో పెరగలేదు ఎందుకు తెలంగాణలోనే పెరిగింది 2014 తర్వాత 2014 ముందు ఉన్నది ఏంది తర్వాత లేనిది ఏంది లేదా ముందు లేనిది తర్వాత ఉన్నది ఏంది 2014 ముందు కేసీఆర్ లేడు టీఆర్ఎస్ పరిపాలన లేదు 2014 తర్వాత వచ్చింది ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ పరిపాలన వచ్చింది కాబట్టి అభివృద్ధి జరిగిందనే విషయం కళ్ళ ముందు కనబడుతుంది మీరు ఓర్వలేక దేశంలో మీకు ప్రశ్నలు ఎదురైతాయని కేసీఆర్ లాగా ఎందుకు మీరు 24 గంటల విద్యుత్ ఇవ్వలేకపోతున్నారు కేసీఆర్ లాగా మీరు ఎందుకు రైతు బంధు ఇవ్వలేకపోతున్నారు కేసీఆర్ లాగా మీరు ఎందుకు రైతు బీమా ఇవ్వలేకపోతున్నారని చెప్పి దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాల్లో రైతులు ప్రశ్నిస్తారన్న భయంతోనే ఇవాళ తెలంగాణ రైతాంగం పైన కుట్ర చేస్తున్నారు తెలంగాణ రైతాంగానికి ద్రోహం చేసే పని చేస్తున్నారు మీకు క్షుద్ర రాజకీయ అవసరాల కొరకు Subscribe us and press the bell icon for more interesting updates.